ఎనకట రక్తబీజుడు అని ఓ రాక్షసుడు ఉండేనట. వానికో వరం ఉంటుంది. యుద్ధ భూమిలో వాని పెయ్యి నుంచి ఒక్క రక్తం సుక్క నేల మీద పడితే చాలు, వాని లెక్కనే క్లోనింగ్ అయిన రక్తబీజులు మస్తు మంది ఉట్కొచ్చి ఫైటింగ్ చేస్తారట. అగో సేమ్ ఈ ఫేస్బుక్, ఇన్స్టాలో కూడా ఫేక్ గాళ్ళు గట్టినే పుట్టుకొస్తుర్రు. మార్కెట్లో పోలీస్ వాళ్ళ యూనిఫారంకు పోలీస్ వాళ్ళకు మంచి డిమాండ్ ఉంటుందని, అగో వాళ్ళ పేరు మీదనే దొంగ అకౌంట్లు తీసి పైసలు పట్టించే వ్యవహారం చేస్తారంటే ఇందుగలది అందులేదని డౌట్ అనుమానం అవసరం లేదు. ఎందెందులు ఎంకినా అందందు సైబర్ మోసగాళ్ళు పాడుపడ్డారు కదా. ఉత్త ఉమ్మయ్యడక్కయ్య అకౌంట్లనే కాదు, కలెక్టర్లు సిపిల అకౌంట్లను కూడా దొంగయ్య తీర్చి దొరలు లెక్కనే పైసలు అడుగుతున్నారు. ఇక ఇప్పుడు వరంగల్ సిపి అంబర్ కిషోర్ సార్ పేరు మీద దొంగ అకౌంట్లు తీసిరట ఫేస్బుక్లో ఫేక్ గాళ్ళు. మందికి రిక్వెస్టులు పంపి నేను సిపిని అర్జెంట్గా మనీ అవసరం పడ్డది, ఒక 20,000 అరేంజ్ అవుతాయా ప్లీజ్, రేపు పొద్దుటికల్లా మీ మీకు ఇచ్చేస్తా అని దొంగ మెసేజ్లు పెడుతురట. సిపి సార్ మీద రిక్వెస్ట్ వచ్చిందంటే ఓకే, మరీకి చిల్లర అడుక్కునుడు ఏంది, వీడెవడో సోషల్ మీడియాలో చిల్లర దొంగడే ఉన్నాడని అనుమానం వచ్చి సార్కి ముచ్చట షెవిలేసిరట కొంతమంది. దెబ్బకే సిపి సార్ అలర్ట్ అయిపోయి నా పేరు మీద ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తే ఎవరు రియాక్ట్ కాకూరి, అది ఎవడో ఫాల్తుగాడు పైసలు అడిగే తనకు తెరిచిన దొంగ అకౌంటు, మీరు నేనే అనుకోని రియాక్ట్ అయిపోయి వానికి ఏమైనా పైసలు ఇచ్చుకుంటే మాత్రం నాకేం సంబంధం లేదు, మీ గుండె అయితే మీరు కొట్టుకోకూరి అన్నట్టే సార్ అయితే అధికారికంగా ఒక ప్రకటన అయితే ఇచ్చిండు. కానీ ఈ ఫేస్బుక్లో పైసలు ఇచ్చేటోళ్ళని చూస్తే వాళ్ళది అమాయకత్వమా అతిక తెలివి అర్థం కాదు. అరే ఎవడన్నా ఎదురుగా పోయి 100 రూపాయలు ఇవ్వంటేనే కింద మీద చూస్తారు, కాసువంటిది ఆన్లైన్లో మూతి ముక్కు తెలియనోడు భయ్య అర్జెంట్ మనీ అనగానే కరిగిపోయి మంచోళ్ళల్లో మనమే మంచి పీసులం అని మురిసిపోయి ఎట్లిస్తుంటారో తెలియదు. ఇక వాళ్ళేమో నమ్మిత్రా సిద్ధా అంటే ముంచిత్రా సుద్ధా అన్నట్టు ముంచిపోతున్నారు. ఇప్పటికన్నా జర పైలం, ఎఫ్బీలే కాదు వాట్సాప్లో కూడా ఎవరన్నా గిట్లనే తెలిసిన వాళ్ళ ఫోటోతో చాటింగులు చేసినా అసలే నమ్మకూరి, ఏమంటున్నాం?